నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ఉండగా నీరసంగా ఉందని కళ్ళు తిరుగుతున్నట్టుగా చెప్పారు నారాయణమూర్తి. దీంతో ఆయన వెంటనే నిమ్స్ లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఉండడంతో అక్కడ అస్వస్థతకు గురి కావడంతో నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు పరీక్ష చేశారు. నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ఉండగా నీరసంగా ఉందని కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉందని చెప్పారు. దీంతో ఆయన్ను వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిమ్స్ ఆసుపత్రిలో నారాయణమూర్తికి డాక్టర్స్ బీరప్ప ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. ప్రస్తుతం నారాయణమూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2 నెలల క్రితమే ఆర్ నారాయణమూర్తికి బైపాస్ సర్జరీ జరిగింది. గుండె నాళాల్లో బ్లాక్లు ఉండడంతో బైపాస్ సర్జరీ చేశారు డాక్టర్లు. అప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఉండడంతో రావటం, అక్కడ అస్వస్థతకు గురి కావడంతో నిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు.